యువతకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ జాబ్ మేళా సందర్భంగా బ్యాంకుకు సంబంధించిన పలు ఉద్యోగాలకు యువతి యువకులు పెద్దగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యోగాలను పొందినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ముంపు గ్రామాల నిర్వాసిత యువతి యువకుల కోసం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలను అనుసరించి ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున రుద్రవరం గ్రామంలో ప్రత్యేక జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఫౌండేషన్ ఫ్యాకల్టీ బాలరాజు, సిరిసిల్ల బ్యాంక్ మేనేజర్ రాజిరెడ్డి, ఏపీడీ నర్సింహులతో పాటు ఎంపీటీసీ కార్యపాలి సువర్ణస్వామి, గుర్రం వారిపల్లి సర్పంచ్ లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు బెజిగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రామ సర్పంచ్ ఊరడ్ రామరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ యువతి యువకులకు ప్రత్యేకంగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం పట్ల బ్యాంకు ప్రతినిధులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ముందుకొచ్చింది పెద్దగా మీరే కాబట్టి మీ ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కూడా మా కుటుంబాన్ని నిర్వహించిన పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు కలెక్టర్ గారు ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు మన జిల్లాలో కల్పిస్తామంటే బిడ్బాణ్య నివాసితులకే మిడ్మానేర్ నిర్వాసిత యువతి యువకుల కొరకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ వారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి 3 నెలల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు మిడ్మానేర్ 9 గ్రామాలను వేములవాడ అర్బన్ మండలం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా రుద్రవరం గ్రామ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి యువతి యువకులు హాజరు కావడం జరిగింది. ఇంకా కూడా రాణి నిరుద్యోగ యువతి యువకులు మీ గ్రామ సెక్రటరీల ద్వారా గ్రామ పంచాయతీలో అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి దయచేసి రేపు సాయంత్రం వరకు మీ రెజ్యూమ్ మీకు సంబంధించిన మీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే మీకు తగ్గ జాబులు ఐసీఐసీఐ బ్యాంక్ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్టి అవకాశాన్ని మన ముంపు గ్రామ నిర్వాసితులు తప్పకుండా వాడుకొని మీ భవిష్యత్తుని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.